నేను వీరభద్రరావు మీ కొడలమ్మ గారి మేనమావ తోడలుని. బాగున్నారా? ఎప్పుడో పెళ్లిలో చూశాను. బాగున్నానండి. మీరెప్పుడు వచ్చారు? కోర్టు పని మీద వచ్చానమ్మా. ఎక్కడో హోటల్లో ఎందుకు, ఇక్కడే ఉండిపోవాలి అమ్మాయి, ఇక్కడే మకం పెట్టాను. శంకర్ గారు బాగున్నారా? బాగున్నారండి. నమస్కారం. లేరా? లేరమ్మా, వెళ్ళిపోయారమ్మా. ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి వెళ్ళిపోయారమ్మా. ఎప్పుడు వెళ్ళారు? 11 గంటలకు వెళ్ళిపోయారమ్మా. 11 గంటలకు వెళ్ళారా? మీకు పుట్టిందా లేదా? అమ్మగారండి, ఇంతకు ముందే వెళ్ళారండి. వెళ్ళి ఒక్క నిమిషం అయిందమ్మా. హలో అయ్యగారండి, మీకోసం అమ్మగారి ఇక్కడికి వచ్చారండి. వేరే ఫోన్ అమ్మా. ఎక్కడి నుంచి ఫోన్? నిజం చెప్పు. అయ్యగారి దగ్గర నుంచేగా? నిన్నే అడిగేది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడున్నారు? అది thank you.
ప్రశాంతి ఎందుకు వచ్చావు అక్కడికి నిన్న ఎందుకు వచ్చావు అక్కడికి నేను ఎక్కడ ఉంటున్నానో ఏం చేస్తున్నానో ఎవరితో తిరుగుతున్నానో చూడటానికి వచ్చావా నా మీద ఇన్స్పెక్షన్ అది కాదండి నీ మీద ఇష్టంతో కాదు ఇష్టం ఉన్నా లేకపోయినా నిన్ను మా అమ్మ నాన్నల కోసం పెళ్లి చేసుకున్నాను చేసుకున్న దానికి కృతజ్ఞత పడి ఉండక శాంతి లేమా అమ్మ శాంతి కళ్ళు తెరవమ్మా శాంతి హలో నా కళ్ళతో నేను చూశాను బాబు ధన ధనామని గోవులు పగిలిపోయేటట్టు కొట్టించాడు ఎవరు ఇన్స్పెక్టర్ బోసా అవును ఆయనే ఆయన భార్యనే నోటితో చెప్పడం కాదు ఈ రికార్డు రాసివ్వండి కొట్టడం అమ్మాయి చనిపోవడం ఎవరైనా చూసారా అమ్మ చూసింది అమ్మ సరే బయట వాళ్ళు ఎవరైనా చూసారా శాంతి వాళ్ళ తాలూకు వీరభద్రం బహుశా ఆయన చూసుండొచ్చు ఆయన ఎక్కడ ఉంటాడు తెలీదు తిలక్ నువ్వు వెంటనే అమ్మని హాస్పిటల్లో చేర్పించు ఓకే శాంతి ఇన్స్పెక్టర్ ఇంత ఘోరం జరుగుతుందో నేను కళ్ళ కూడా ఊహించలేదు ఇన్స్పెక్టర్ అమ్మ నన్ను చూడటానికి వచ్చింది ఆనందంలో శాంతి వంట చేయడం ప్రారంభించింది దురదృష్టం తవ్వుకి చేరంటుకుంది ఆ సమయంలో నా శాంతిని కాపాడే వాళ్ళు ఎవరూ లేకపోయారు ఇన్స్పెక్టర్ మనం చేయగలిగింది ఏముంది అన్నయ్య నేను కూడా చచ్చిపోతాను అన్నయ్య సారీ మిస్టర్ బోస్ మీ భార్యను మీరే కొట్టి చంపేశారని నా కంప్లైంట్ ఇచ్చాను నేనా నా భార్యను నేను కొట్టి చంపేశానా ఎవరండి ఎవరండి ఆ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు పేరు వీరభద్రరావు ఆయన ఇన్స్పెక్టర్ బోసు తన స్వహస్తాలతో కొట్టి చంపాడని మీరు ఫిర్యాదు చేశారు కదా అది మీరు కళ్ళారా చూశారా అది అది ఏమిటది అది అది నిజం అందుకే పోలీస్ స్టేషన్కి వచ్చారు అందుకే కమిషనర్ గారికి ఫోన్ కూడా చేశారు అబ్జెక్షన్ యువర్ ఆనర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సాక్షిని భయపెట్టి కంగారు పెట్టి తన కావాల్సింది చెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తను ఫిర్యాదు చేశాడు అంటే తను కళ్ళారా చూసే ఫిర్యాదు చేయవలసిన అవసరం లేదు ఎవరైనా చెప్పినా కూడా ఫిర్యాదు చేసి ఉండవచ్చు సో యువర్ ఆనర్ ఈ సాక్షిని విచారించడానికి కోర్టు వారిని అనుమతివలసిందిగా కోరుతున్నాను ఎస్ ప్రొసీడ్ థ్యాంక్ యూ రానా చూడండి ఆమెనెవరో కొట్టి చంపారంటారు కదా మీరు కళ్ళతో చూశారా లేక ఎవరైనా చెబితే ఫిర్యాదు చేశారా ఎవరో చెప్తేనే ఫిర్యాదు చేశారు ఎవరు చెప్పారు ఇన్స్పెక్టర్ బోస్ అమ్మగారు అంటే మీరు కళ్ళతో చూడలేదన్నమాట లేదు ఆమె చెబితేనే ఫిర్యాదు చేశారన్నమాట నోటీస్ పాయింట్ యువర్ ఆనర్ యువర్ ఆనర్ ఈ కేసుకు ప్రత్యక్ష సాక్షి ఇన్స్పెక్టర్ బోస్ గారి కన్న తల్లి ఈ కేసులో వాస్తవాలు తెలియాలి అంటే ఆమెను సాక్షిగా ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను ఆమె కోడ ఆ షాకు నుండి ఇంకా కోలేదు ఆమె కోలుకునే వరకు ఈ కేసును వాయిదా వేయడం అయినది గౌరీ మన బో కోడలను చంపేశాయని కేసు అన్యాయంగా వాడమేకొచ్చింది ఇప్పుడు సాక్ష్యం నీ చేతిలో ఉంది నాకేం తెలియదమ్మా ప్రశాంతి చనిపోవడం విషయంలో నాకేం తెలియదమ్మా అన్యాయంగా కేసు నా మీదకొచ్చింది నీ మీద ఉట్టమ్మా గౌరీ